రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నాడు అసెంబ్లీలోనే చెప్పావు, నేను తెలంగాణలో పుట్టి పెరిగానని, తెలంగాణ వాసినని ఏముఖం పెట్టుకొని చెప్పావు, ఇక్కడికి వచ్చి మళ్ళీ పోటీ చేస్తున్నావంటూ ఆయన విమర్శించారు. ఆనాడు నీవు ముఖ్యమంత్రి కావడానికి చిదంబరం కాళ్లు పట్టుకుని తెచ్చుకున్నావంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని కుట్రలు చేసింది నీవు అంటూ ఆయన ధ్వజమెత్తారు. అలాగే నేను సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోలేదు, నీ కాళ్ళు పట్టుకున్నానా అంటూ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి సమైక్య పార్టీ పెట్టి చెప్పులు మెడలో వేసుకుని తిరిగావంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరి పోటీ చేస్తున్నావు, నీకు సిగ్గులేదా అంటూ విమర్శించారు. అది చేశాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నన్నే కాదు మన జిల్లాలో అందరినీ కూడా మనం గెలిపించుకున్నామని చెప్పి